ఇవ్వాలి ఉత్పత్తి కనుగుణంగా ఇన్సెంట్ అవును ఇవ్వాలి ఇవ్వాలి చెల్లించాలి ఉత్పత్తి కనుగుణంగా ఇన్సెంట్ అవును చెల్లించాలి 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 ఉత్పత్తి కనుగుణంగా ఇన్సెంట్ అవును చెల్లించాలి చెల్లించాలి ప్రారంభించాలి బిఎఫ్టిఎల్ ఉత్పత్తిని ప్రారంభించాలి 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 బిఎఫ్టిఎల్ ఉత్పత్తిని ప్రారంభించాలి ప్రారంభించాలి అత్యధిక ప్రొడక్షన్ చేసినందుకు బిఎఫ్ డిపార్ట్మెంట్ కార్మికులందరికీ బహుమతులు ఇవ్వాలి 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 అత్యధిక ప్రొడక్షన్ చేసినందుకు కార్మికులందరికీ బహుమతులు ఇవ్వాలి 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 मनो भोजन तो सरपेदा आलोचन तो कार्यक्रम भोजना पेटे कार्यक्रम चयबोई दिन मुझे मन ग्रह दिन मन खंडी భోజనాలు అయితే కార్మికులు ఎవరో సిద్ధంగా లేరో తెలుసానే కానీ అలాంటి కార్యక్రమం మేము ఎవరో ఒప్పుకోం దాన్ని మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం సిఐటి మిత్రపక్షాలు మిగతా రెండు యూనియన్లు కలిపి వ్యతిరేకించిన మీదట ఆ బహుమతి ఇస్తామని చెప్పి అన్నారు ఆ బహుమతి కూడా మనకి తెలిసిన విషయం ఏంటంటే భోజనానికి 500 పైచిలకు రూపాయలు భోజనం పెడతా అన్నారు బహుమతి రూపంలో ఇచ్చేది మనకి 250 రూపాయలు పైచిలకు రూపాయల రూపంలో మనకు బహుమతి ఇస్తానన్నారు దానికి కూడా మన యూనియన్గా ఖండించాం మీరేదైతే భోజనానికి ఎంతైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ ని బహుమతి రూపంలో ఇవ్వాలని చెప్పుకొని అడగడం జరుగుతోంది ఇందులో భాగంగా మనం హైయెస్ట్ ప్రొడక్షన్ ఏదైతే తీసామో దానికి తక్క ఇన్సెంటివ్ ఇప్పటివరకు కూడా మన గత 5-6 సంవత్సరాల నుంచి మన బిఎఫ్ డిపార్ట్మెంట్ ఇన్సెంటివ్ రూపంలో చాలా నష్టపోతా ఉన్నాం గతంలో మనకి 100 టన్నులు పెరిగితే 1.1 ఫ్యాక్టర్ అనేది ఒకటి మనకు కొత్తగా మన సిఐటి గుర్తింపు ఉన్న కాలంలో ఉండేది అలాగా ఈ మనం ఎంతైతే ప్రొడక్షన్ చేస్తున్నామో గతంలో 2 ఫర్నేసులు తీసినా 3 ఫర్నేసులకి ఇన్సెంటివ్ ఇచ్చేవాళ్ళు 3 ఫర్నేసులు తీసినా 2 మొత్తం అందరికి ఇన్సెంటివ్ ఇచ్చేవాళ్ళు ఆ రూపంలో మనం ఎంత ప్రొడక్షన్ తీసామో దానికి తగ్గ ఇన్సెంటివ్ మన బిఎఫ్ డిపార్ట్మెంట్ కి ఇవ్వాలని అడుగుతా ఉన్నాం దీనిలో భాగంగా మనం సుమారు 14,000 టన్నులు ఏదైతే తీస్తున్నామో దాని రూపంలో మనకి 4,000 రూపాయల వరకు మనకి ఇన్సెంటివ్ రావాలి అది రావట్లేదు దీన్ని కూడా మనం ఇగో ఈ రోజు ఈ కార్యక్రమానికి మన సెంట్రల్ లీడర్లు దాసు గారు సంజయశ్రావు గారు कमिटी तरफ कार्यक्रम जी कार्यक्रम कॉन्ट्रैक्ट एंप्लॉयीज़ यानी पर्मनेंट एंप्लॉयीज़ अधिनायकत्व दिन मदत जी प्रत्येक सवेश धर्ना एर्पट्ट कारण बीएफ थ्री जनवरी 27 तेदीन आप जी इंतु रेप जनवरी वे संवर इंतु दी स्टार्ट पैस्थित कीएम दिल्ली नवंबर स्टार्ट डिसेंबर स्टार्ट तरवा जनवरी स्टार्ट ने पड़कूर तबते बीएफ थ्री ने स्टार्टार इंतरकूक डेट अट्ठाटी मन की चपड़ी मध्य अ मैन पवर अंदर शिफ्टन से मेनेजेंट अन्नी यूनियो पूछे माटन जी दी अंदर यूनियन व्यतिरेक इनकं जनवरी स्टार्टन हामी इच्छा सीएम डी गारेवना स्टार्ट मैन पवर अंदर सर्दमन सीएम डी गारेवारा अच्छे अड़का అడిగితే మాటకి అబ్బే మాకు అటువంటి ఏవి సూచనలు అయితే మాకేం రాలేదు ఇప్పటికే సంవత్సరం నుంచి మ్యాన్ పవర్ ని అడ్పెట్టి అలా ఉంచాం ఎప్పుడు స్టార్ట్ అవుద్దో మాకు తెలియదు అందువల్ల ఉన్న మ్యాన్ పవర్ ని 1 2 లో సర్దుబాటు చేసి ఎలా ప్రొడక్షన్ పెంచాలని ఆలోచనలో ఉన్నాం కనుక ఆ విధంగా మ్యాన్ పవర్ ని సర్దుబాటు చేసుకుంటాం దానికోసం యూనియన్లు అన్ని పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి అడగటానికి చెప్పి కూర్చోబెట్టారు మేము అందరం యూనియన్లుగా వ్యతిరేకించాం ఎందుకంటే ఏదైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి పూర్తి అంటే 15 రోజుల కోసం 50% వేజ్ ఇవ్వడం కోసం అదే పర్మనెంట్ ఎంప్లాయీస్ అయితే 1 అండ్ 2 లో మొత్తం అంతా సర్దుబాటు చేసి అది స్టార్ట్ అయినప్పుడు అక్కడ షిఫ్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు మనం అడిగిన ఏదైతే ఈ మ్యాన్పవర్ని ఇక్కడ షిఫ్ట్ చేస్తా బానే ఉంది రేపు జనవరిలో ఒకవేళ స్టార్ట్ చేస్తే ప్రారంభించేటట్టయితే ఈ మ్యాన్పవర్ మళ్ళీ అక్కడ తీసుకెళ్లేటప్పుడు ఇక్కడ ఉన్న మ్యాన్ పవర్ షార్టేజ్ వచ్చిందని మిగిలిన అయ్యా ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితుంది దాని నల్ల మీరు ట్యాకిల్ చేస్తారని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు అందులో
ఇప్పుడున్న ఈ మేనేజ్‌మెంట్ కే ఎప్పుడు స్టార్ట్ చేస్తారో ఎలా ఏమవుద్ది అన్నది అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు ఇది కామ్రేడ్ అదొకటి తర్వాత ఇప్పుడైతే బిఎఫ్3 జనవరి 27 ని లోడ్ చేశారు అంతకు ముందు ఇన్సెంటివ్ అన్నది మూడు పార్టనర్స్ మీద ఇవ్వడం జరిగింది అప్పుడు కూడా మనం రెండు పార్టనర్స్ మీద ఇన్సెంటివ్ కాల్క్యులేట్ చేసేవాలని డిమాండ్ చేసాం అబ్బాబ్బా అలా కుదరదని చెప్పేసి మూడు పార్టనర్స్ కాల్క్యులేషన్ చేసి వాళ్ళు ఏదో టార్గెట్ పెట్టి 13,500 పెట్టి మనకు అప్పుడు ఇన్సెంటివ్ అనేది కాల్క్యులేట్ చేసి ఉండడం జరిగింది అప్పటికి కూడా మూడు పార్టనర్స్ నడుస్తున్నప్పటికీ ఒక పార్టనర్స్ ఏదో ప్రాబ్లం వల్ల ఖాళీగా ఉండేది రెండు పార్టనర్స్ ప్రొడక్షన్ మాత్రం వచ్చేది ఆ రోజు రెండు పార్టనర్స్ మీద మనం ఇన్సెంటివ్ అడిగితే ఎట్టి పరిస్థితుల్లో మేనేజ్మెంట్ ఒప్పుకోలేదు ఇదే సంవత్సరం నుంచి రెండు పార్టనర్స్ మీద ఇన్సెంటివ్ ప్రొడక్షన్ తీయడం జరుగుతుంది ఈ రోజు వచ్చేసరికి 14,000 ప్రొడక్షన్ క్రాస్ అవుతుంది అందువలన ఎలాగ బిఎఫ్ త్రీ క్లోజ్ చేసి పెట్టారు కనుక 1 and 2 మీద ఇన్సెంటివ్ కాల్క్యులేట్ చేసి ఇవ్వాలని చెప్పేసి ఓ డిమాండ్ పెట్టడం అనేది ఈ సందర్భంగా అదే డిమాండ్తో మనం ఈరోజు ధర్నా స్టార్ట్ చేయడం అయ్యింది ఈ మధ్యకాలంలో మన విజయ్ కుమార్ గారు చెప్పారు హైయెస్ట్ ప్రొడక్షన్ తీసినందుకు గాను మేనేజ్మెంట్ ఏకపక్షంగా భోజనాలు పెడతామని చెప్పేసి అనౌన్స్ చేశారు దాన్ని మనం యూనియన్లుగా అన్ని యూనియన్లు వ్యతిరేకించాం ఏదైనా గుర్తుగా ఉండేటట్టు ఒక గిఫ్ట్ ఇవ్వండి దాని తోడు ప్రశంస పత్రం ఒకటి ఇవ్వండి కార్మికులందరికీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి కానీ ఎగ్జిక్యూటివ్స్కి కానీ పర్మనెంట్ ఎంప్లాయీస్కి కానీ దీనికి సంబంధించి ఉత్పత్తికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి అందరికీ గిఫ్ట్ కావాలని చెప్పేసి మనం ఆల్రెడీ మేనేజ్మెంట్ డిమాండ్ చేయడం జరిగింది ఆ ధర్మలో ఈ పాయింట్ల మీద మనం ఇక్కడ ఈరోజు ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నాకి బిఎఫ్ కమిటీ పిలిచిన వెంటనే వచ్చినందుకు మీ అందరికీ బిఎఫ్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన సెంటర్ నుంచి మా లీడర్స్ మన సిఐటి లీడర్స్ గౌరవ అధ్యక్షులు అయోధ్యరామ్ గారు ప్రెసిడెంట్ దాస్ గారు జనరల్ సెక్రటరీ రామస్వామి గారు తర్వాత మన మిత్రపక్షాలు సంజయసరావు గారు శ్రీనివాసరావు గారు మన వాళ్ళందరూ వచ్చి ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది వాళ్ళ మాటలు ఇప్పుడు మనకు కావాలి అందువలన నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులారా బిఎఫ్ కమిటీ తరఫు నుంచి ఈ బిఎఫ్ త్రీ స్టార్ట్ చేయాలని ఉత్పత్తికి అనుగుణంగా ఇన్సెంట్ ఇవ్వాలని దీంతో పిలవగానే ఇక్కడికి వచ్చి చేసిన మీ కార్మికులందరికీ కూడా ధన్యవాదాలు బిఎఫ్ త్రీ ఆపేయడం అనేది సుమారు ఇప్పటికి 1 సంవత్సరం అవుతుందండి ఈ 1 సంవత్సరం అయిన దగ్గర నుంచి కూడా మా బిఎఫ్ త్రీ కార్మికులు యువ కార్మికులు మా అందరికీ కూడా తర్వాత బిఎఫ్ పూర్తిగా మూసేస్తారేమో భయంతో ఉన్నారు అదే పద్ధతిలో ఒక 2 నెలల క్రితం నుంచి మన మేనేజ్మెంట్ అనేది బిఎఫ్ త్రీ నుంచి కార్మికులు పూర్తిగా 1 and 2కి ఇక్కడికి పంపించి బిఎఫ్ త్రీని పూర్తిగా మూసేసే ఆలోచన ఉందని మాకు తెలుస్తుంది అప్పుడు గతంలో మాకు కొందరికైతే ఆర్డర్స్ కూడా వేసి ఇక్కడికి బలవంతంగా పంపించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది దాన్ని 3 యూనియన్లుగా ఇక్కడ అడ్డుకొని ఆ ఆర్డర్లు అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది అలా కాకుండా ఇప్పుడు గతంలో ఏదైతే ఉత్పత్తికి అనుగుణంగా ఇన్సెంటివ్ అనేది వచ్చేది కాదు ఏంటంటే 3 పందేశాల మీద యావరేజ్ లెక్క కట్టి ఆ 3 పందేశాల దాకా యావరేజ్ వచ్చినట్టయితేనే ఇన్సెంటివ్ ఇస్తాం లేదంటే లేదనే ఒక ఒండి పట్టుదలతో మేనేజ్మెంట్ ఉంది దాన్ని ఏంటంటే మనం ఇప్పుడు కార్మికులందరూ కూడా 2 పందేశాలతోనే ఇప్పుడు 1 సంవత్సరం నుంచి రన్ అవుతుంది ఈ 2 పందేశాల దగ్గర యావరేజ్ చూసుకొని మనకి ఉత్పత్తి ఇవ్వాలనే మన డిమాండ్తో మనం ఇప్పుడు ధర్నా చేయడం జరుగుతుంది కుమార్ గారు ఈ ధర్నా కార్యక్రమానికి విచ్చేసిన సిఐడి నాయకులు రైతురామ్ గారు దాస్ గారు సన్యాసరావు గారు ఈరోజు ఓ మంచి కార్యక్రమంతో ధర్నా కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది గత సంవత్సర కాలంగా బిఎఫ్ త్రీ అనేది ఆపేసి ఈరోజు ప్రొడక్షన్ తీయకుండా ఈ స్టీల్ ప్లాంట్ నష్టాలు నెట్టే ఆలోచనలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేది ఉన్నది ఇది మనం గమనించాలి అందుకని ఈరోజు బిఎఫ్ త్రీ కనుక ఆపేస్తే అక్కడ ఉన్నటువంటి కాండ్లవర్ పరిస్థితి కూడా చాలా దయనీయంగా మారే పరిస్థితి అనేది కూడా ఉంటుంది వాళ్ళకి ఉపాధి సమస్య కూడా వచ్చే పరిస్థితి అనేది ఉంటుంది ఇక్కడే కాదు అనేక చోట్ల ఇటువంటి పరిస్థితి అనేది ఉత్పన్నం అవుతూ ఉంది దీనికి వ్యతిరేకంగా మొత్తం మనందరం కూడా ఐక్యంగా కలిసి పోరాటం చేయాల్సిన పరిస్థితి అనేది వస్తూ ఉంది జనరల్గా ఏదైనా మన హక్కులు ఉంటే మనం సమి నోటీస్ ఇస్తే మేనేజ్మెంట్ సమి చేయొద్దని చెప్తారు కానీ అలాంటిది మేనేజ్మెంటే ప్రొడక్షన్ ఆపేసిన పరిస్థితి ఈరోజు మన స్టీల్ ప్లాంట్కి దౌర్భాగ్యం వచ్చింది దీనికి కారణం మనందరికీ తెలుసు ప్రధానంగా
బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ ప్రైవేటీకరణ విధానాల వల్ల ఈ రకమైన పరిస్థితి అనేది వస్తా ఉన్నది. అందుకని ఈరోజు 12 ఎంప్లాయీస్ కార్యకర్తలు కలిసి మనందరం కూడా ఐక్యంగా రేపు రాబోయే రోజుల్లో మన స్టీల్ ప్లాంట్ మనుగడ కోసం ఈ ఉత్పత్తిని పెంచుకోవడం కోసం కూడా మనం ప్రయత్నం చేయాలి. అలాగే గతంలో ఇన్సెంటివ్ అనేది ఉండేది అది కూడా తగ్గిపోయింది గ్యాస్ తగ్గ కాబట్టి ఇన్సెంటివ్ను కూడా పెంచి ఉత్పత్తికి అనుగుణంగా ఇన్సెంటివ్ సమస్య కూడా పరిష్కారం చేయాల్సిన బాధ్యత స్టీల్ యాజమాన్యం మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా. అలాగే మరొక విషయం మేనేజ్మెంట్ విభజించి పాలించనే రీతిన వ్యవహారం చేస్తూ ఉంది. గతంలో రామ్విలాస్ పాస్వాన్ 2008లో ఒకసారి రామ్విలాస్ పాస్వాన్ గారు వచ్చారు, స్టీల్ మంత్రి వచ్చారు, ఆ రోజు 1000 రూపాయలు అందరికీ గిఫ్ట్ అనౌన్స్ చేశారు. అంటే 12 ఎంప్లాయీస్కి ఇచ్చారు, కాంట్రాక్ట్ లేబర్ కూడా ఆ రోజు 1000 రూపాయలు అది కొనసాగుతూ ఉంది. అలాగే ఈ రోజు కూడా ఈ బిఎఫ్ ప్రొడక్షన్లో 12 ఎంప్లాయీస్తో పాటు కాంట్రాక్ట్ కార్మికులు కూడా భాగస్వామి ఉంది కాబట్టి 12 ఎంప్లాయీస్కి ఇస్తున్నటువంటి ప్రోత్సాహ బహుమతి ఏదైతే ఉందో కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఇవ్వాలని చెప్పేసి మా వద్దగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ప్రధానంగా మనం మొన్న ఒక సదస్సు అనేది జరిగింది టౌన్లో, ఆ సదస్సుకి 3 వక్తలు వచ్చారు, ఆర్ నారాయణ మూర్తి గారు, ఉండవల్లి అన్ను కుమార్ గారు, ఏడి లక్ష్మీనారాయణ గారు. వాళ్ళు 3 చెప్పింది ఏంటంటే ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉండాలంటే ఒక్క పర్మనెంట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ కార్మికులు పోరాటం చేస్తే సరిపోదు, మొత్తం ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే వచ్చే నష్టం ఏంటి, ప్రమాదం ఏంటి, గాజువాక పరిసర ప్రాంతం అంతా కూడా చాలా నిర్మానుష్యంగా మారే పరిస్థితి అనేది ఉంటుంది, దీని మీద ఆధారపడే బతికేటటువంటి చాలా మందికి ఉపాధి పోయే పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కేవలం కార్మికులదే కాదు, వాటి ప్రజలకు కూడా ఉందని చెప్పేసి మనం తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళు చెప్పే సోదరులారా, నేను మొన్న ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను దీన్ని ఎంత భయంకరంగా ఉంటుందో ఈ ప్రైవేటీకరణ ప్రమాదం అనేది. నేను మొన్న నాకు ఇంటికి వెళ్ళాను, వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధం చూస్తున్నారు, స్టీల్ ప్లాంట్ పర్మనెంట్ ఎంప్లాయీకి పెళ్లి సంబంధం వచ్చింది మన యువ కార్మికుడు. ఆ పక్కన ఉన్న ఇంకొక అతను ఈయన చెప్తున్నాడు, పిల్లగాల తండ్రికి చెప్తున్నాడు, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ కనుక నువ్వు అమ్మాయిని ఇస్తే మీ అమ్మాయి పరిస్థితి చెప్పలేవు, రేపు స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉండవలేదు గ్యారంటీ లేదు, ఇవాళ ఉద్యోగం ఉండవలేదు గ్యారంటీ లేదని చెప్పేసి ఈ పక్కింటి ఆయన అమ్మాయి గల తండ్రికి చెప్తున్నాడు. మీరు ఆశ్చర్యపోతారు, ఆ తండ్రి అక్షరాలా దాన్ని పాటించి ఆ సంబంధం క్యాన్సిల్ చేసుకున్నారు. అంటే ఇది ఒక ఉదాహరణ. అంటే రాబో రోజుల్లో ఈరోజు స్టీల్ ప్లాంట్ పరిస్థితి పిల్లనిచ్చే పరిస్థితి కూడా ఉండదు, ప్రైవేటీకరణ జరిగిపోతుంది. అందుకని దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మొత్తం అందరి మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను మిత్రులారా. అలాగే మనతో పాటు ప్రజలు కూడా ఈ ఉద్యమాల్లో మనం భాగస్వామ్యం చేయాలి. అలాగే ప్రధానంగా కాన్నడ కార్మికుల మీద కూడా ఈ బాధ్యత అనేది ఉన్నది. ఎందుకంటే ప్రైవేటీకరణ జరిగితే ఛత్తీస్గఢ్లో బాల్కో కంపెనీని అమ్మేశారు, 2000 మంది కార్మికుల్ని ఒకే రోజు పనిలోకి తీసుకునే పరిస్థితి అనేది మనం చూసాం. అందుకని అట్లాంటి పరిస్థితి రాకుండా మన హక్కులు కాపాడుకుంటూ మన ఇన్సెంటివ్ సమస్యల పరిష్కారం చేసుకోవడం కోసం అలాగే ఈ స్టీల్ పని పరిరక్షణ కోసం కూడా అందరము కలిసిమెలిసి ఐక్యంగా పనిచేయాలని చెప్పేసి తెలియజేస్తూ పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఈ సమస్య ఇన్సెంటివ్ సమస్య కూడా యాజమాన్యం వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి పర్మనెంట్ ఎంప్లాయీస్ చేసే పోరాటాల్లో కాంట్రాక్ట్ కార్మికులు కూడా మా వంతు కర్తవ్యంగా మేము కూడా సహా సహకారంగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాం సోదరులు. పెంచాలి బిఎఫ్ కార్మికులకు ఇన్సెంటివ్, పెంచాలి ఉత్పత్తికి అనుగుణంగా బిఎఫ్ కార్మికులకు ఇన్సెంటివ్, ప్రారంభించాలి బిఎఫ్ 3ని, ప్రారంభించాలి బిఎఫ్ 3ని. మిత్రులారా, ఈరోజు బిఎఫ్ 3ని ప్రారంభించాలని కార్మికులు ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నారంటే యాక్చువల్గా కార్మికుల తలక డ్యూటీ ఏంటండి, వాళ్ళు ఏ పని చేస్తే ఆ పని చేస్తాం, ఎంత ఉత్పత్తి చేస్తే దానికి అనుగుణంగా ఎక్విప్మెంట్ ప్రొవైడ్ ప్రారంభించాలని మనం ఇక్కడ గొడవ చేస్తున్నాం. అంటే ఈ స్టీల్ ప్లాంట్లో మేనేజ్మెంట్ ఉందా, అసలు స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్కి ఒక విజన్ ఉందా? ఎందుకంటే ఎవరికైనా మెడ మీద తలకైనడు మార్కెట్ బాగున్నప్పుడు ఉత్పత్తిని పూర్తి స్థాయి ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్ముకుంటాడు, అవునా కదా? ఏదైనా నేనైనా మార్కెట్ డిమాండ్ ఉన్నప్పుడు డిమాండ్ సప్లై అంతే కదా. కాబట్టి మార్కెట్లో 90,000 టన్ను స్టీల్ ఉన్నప్పుడు మరి ఈ మేనేజ్మెంట్కి ఏం పోయేకాలం వచ్చిందండి? ఇప్పుడు బిఎఫ్ 3 స్టార్ట్ చేసి మొత్తం ఉత్పత్తి స్టార్ట్ చేస్తే ఈరోజు 21,000 టన్నులు ఉత్పత్తి చేస్తే ఈరోజు మన స్టీల్ ప్లాంట్ నష్టాలు చేతి కావు,
మరి ఎందుకు చేస్తారు ఇదంతా అంటే కేవలం ఇందులో యాజమాన్య పాత్రనే ఉందా అంటే పరోక్షంగా బ్యాక్ గ్రౌండ్ లో ఈ రోజు గవర్నమెంట్ నడిపిస్తుంది ఎందుకంటే గవర్నమెంట్ ఆదేశాలకు అనుగుణంగానే ఈ రోజు మేనేజ్‌మెంట్ అనే రోల్ ప్లే చేస్తుంది కాబట్టి దీన్ని మనం ఎలాగా రాబోయే కాలంలో బిఎఫ్3 ని స్టార్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఒక ఉన్నత స్థాయి అధికారి బిఎఫ్3 ని స్టెప్పింగ్ తో పోల్చారంటే బహుశా ప్రపంచంలో ఏ అధికారి కూడా ఈ విధంగా వర్డు వాడరు అంటే అంత నీచ నికృష్టమైనటువంటి వర్డులు వాడుతున్నటువంటి ఈ పరిస్థితిలో చైతన్యవంతమైన కార్మిక వర్గంగా మనం పెద్ద ఎత్తున కదలాలి కదలకుంటే మాత్రం రాబోయే కాలంలో సమస్యల పరిస్కారం కావు కాంట్రాక్ట్ కార్మికుడా పర్మనెంట్ కార్మికుడా ఇలాంటి మనం వాటాలు వేసుకుంటే మాత్రం మనకు ముందే వాటాలని పోయితున్న వాస్తవాన్ని మనం అంగీకరించాలి ఎందుకంటే ఒక పక్క స్టీల్ ప్లాంట్ అమ్మకం జరుగుతుంది 700 రోజులు దాటిపోయింది కార్యక్రమం కొనసాగిస్తున్నాం గవర్నమెంట్ ఏమో ముందుకెళ్తుంది మనం ఒకసారి పార్లమెంట్ లో పార్లమెంట్ బయట స్టీల్ ప్లాంట్ కోసం అడిగితే అమ్మేయడమా మూసేయడమా గ్యారెంటీ అని మనం ఒక్కసారి క్వశ్చన్ చేస్తే వాళ్ళు 10 సార్లు ఆన్సర్ చేస్తారు కాబట్టి మనం విజయండి కాబట్టి ఏదైతే స్థానికంగా డిమాండ్స్ ఉన్నావో మూడో బిఎఫ్ ని వెంటనే ప్రారంభించాలి ఇది మీ సమస్య కాదు మొత్తం కార్మికులందరి సమస్య నాన్న సమస్య ఎందుకంటే మూడో బిఎఫ్ స్టార్ట్ అయితే మొత్తం మిల్స్ అనేది 100% ఉత్పత్తి అనేది అందుకుంటాయి రాబోయే కాలంలో మొత్తం ప్లాంట్ వ్యాప్తంగా 100% ఉత్పత్తిని ప్రారంభించాలా ఆ దిశగా మనం అందరం గట్టిగా ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది ఇదే సీఏటీ సమస్య కాదు ఇది అన్ని కార్మిక సంఘం సమస్య కానీ దురదృష్టకరమైన ఏంటంటే అప్పుడు బిఎఫ్ త్రీ క్లోజ్ చేసినప్పుడు మనం సీఐటీ గా లెటర్ ఇవ్వడం అడిగాం లెటర్ తయారు చేసాం ఏడీసీ గా ఎన్డీసీ లెటర్ పంపించాం బిఎఫ్ త్రీని ఆపేస్తున్నారు ఆపేశారు తక్షణమే దాన్ని కొనసాగించాలి ఓపెన్ చేయాలి ఉత్పత్తి ప్రారంభించాలని లెటర్ తయారు చేస్తే ఇది మాకు సంబంధం లేదు అటువంటి దుర్మార్గమైపోతున్న రోజు తీసుకున్నాం మనం కార్మికులు గ్రహించాలి అంటే ఎవరు ఏంటిని మనకు అర్థం కాకుండా అందరు ఓటేనండి అంటే చేసేవాడికి చేయని వాడికి ద్రోహం చేసేవాడికి మేలు చేసేవాడికి ఆ క్లారిటీ మనకు లేకుండా రాబోయే కాలంలో ఉద్యమాలు సక్సెస్ అవ్వవు తప్పు చేసిన నాయకుడు నిలబెట్టి అడగాలి ఎందుకు జనవరిలో సంతకం పెట్టలేదు సీఐటీలో ఇస్తే ఉచరింగ్ రావాలి స్థానికంగా రావాలి స్థానిక నాయకులను అడగాలి ఎందుకు వాళ్ళ బాధ్యత లేదా వాళ్ళ వెనకాల కార్మికులు లేరా వాడు రాబోయే కాలంలో ఇది అన్ని కార్మిక సంఘాల సమస్య ప్లాంట్ మొత్తంగా సమస్య ఆ దిశగా ఏదైతే ఉందో బిఎఫ్ త్రీని వెంటనే ఉత్పత్తి ప్రారంభించాలని ఉత్పత్తికి అనుగుణంగా ఇన్సెంట్ పెంచాలని అలాగే ఈ రీసెంట్గా ఉన్నటువంటి టార్గెట్స్ రీచార్ కాబట్టి దానికి అనుగుణంగా బహుమతి కార్మికుడికి ఒక 10 పైసలు ఇచ్చారంటే 1 రూపాయి ఇచ్చారంటే కార్మికుడు ఉత్సాహంతో అదనంగా 10 రూపాయలు కంపెనీకి ఉత్పత్తి ఎక్స్ట్రా చేస్తారు ఆ జ్ఞానం కూడా ఈరోజు మేనేజ్మెంట్కి లేదు అది మన దౌర్భాగ్యం అప్పుడు రాబోయే కాలంలో ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఈ ఓరియంటేషన్ తోటి ఒక పక్క కంపెనీ పరిరక్షణ కోసం పోరాడుతూనే తక్షణ స్థానికంగా ఉన్న డిపార్ట్మెంట్లో ఏవైతే సమస్యలు ఉన్నావో దానికి అనుగుణంగా అవసరమైతే అన్ని కార్మిక సంఘాలు సమావేశం పరిచి మనం ఏదైతే డిమాండ్స్ ఉన్నావో ఆ డిమాండ్స్కి అనుగుణంగా ఆందోళన కార్యక్రమం చేపడడానికి తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు అధ్యక్షులు రాసు గారు ఇప్పుడు రామస్వామి గారు ప్రధాన కార్యదర్శి ఎందుకంటే నిన్న అక్కడ మన యొక్క వేజ్ రీజన్ కోసం ట్రైనింగ్ సెంటర్ దగ్గర ధర్నా చేశాం ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బిఎఫ్ త్రీ ఓపెన్ చేయండి అని మహాప్రభు అని చెప్పి అడుక్కునే స్థితికి ఈ మేనేజ్మెంట్ తీసుకొచ్చింది అంటే ఈ కంపెనీని ఎక్కడ దాకా తీసుకెళ్తుందో ఒకసారి ఆలోచించాం స్టీల్ మేనేజ్మెంట్ సిఎండి గారికి పట్టి పట్టినట్టు ఉన్నారు ఆయన 10:30-11 గంటలకు వస్తాడు మహానుభావుడు ప్లానింగ్ అయితే మేకప్ చేసుకొని వచ్చి మళ్ళీ 1 గంటకు పోతాడు మళ్ళీ 4 గంటలకు వస్తాడు అలాగే మన మేనేజ్మెంట్ కూడా ఏమీ అడగట్లేదు ఏమీ లేదు మేము ప్రొడక్షన్ చేస్తాం మహాప్రభు మీరు సర్వీస్ని ఓపెన్ చేయండి సర్వీస్ని ఓపెన్ చేసి కార్మికులు న్యాయం చేయండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం కాకుండా కాపాడండి అని చెప్పి మనం చేస్తూ ఉంటే ఆర్ఎస్ఎస్ గ్యాంగ్ తయారయ్యి ఈ కంపెనీ యొక్క రిపోర్ట్ అంతా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇలాంటి దొంగలు అంటే మేనేజ్మెంట్లోనే ఆర్ఎస్ఎస్ గ్రూపులు ఉన్నాయి మనలో కాదు మన కార్మికుల్లో అలాంటి ఎవరు లేరు మేనేజ్మెంట్ ఆ రిపోర్ట్ ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంది దాన్ని కూడా మనందరం సరి చేసుకొని ముందుకెళ్ళాలి అలాగే ఇన్సెంటివ్ కూడా మనం వచ్చిన ప్రొడక్షన్ మీద కట్టి 2 ఫర్నేసెస్ మీద వచ్చిన దాని మీదే మనకి ఇన్సెంటివ్ ఇవ్వాలి తప్ప ఇవ్వకుండా ఏదో పాస్ సిస్టమ్ అయితే కుదరదు అని చెప్తున్నాను అలాగనే
అత్యధిక ప్రొడక్షన్ తెస్తున్నాం కాబట్టి దానికి అనుగుణంగా మనకి ఏదో కొంచెం అన్నం పెడతామో ఏదో అంటే మనం అన్నం తినట్లేదా బిర్యానీ తినట్లేదా మాంసం తినట్లేదా మనకి దానికి తగ్గ 1000 రూపాయలు తక్కువ లేకుండా ఒక గిఫ్ట్ మన పర్మనెంట్ కార్మికులతో పాటు ఆఫీసులకి అలాగే మన మిత్రుల కాంట్రాక్ట్ లేబర్ కూడా ఇవ్వాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు सर मित्र कार्मिक मरी कंट्राक्ट सहोद योधा रथ सारथुंदा विप्लवेजे पैस्थिंदी कारण विधान नवर मन सर चूस मे मध्य जी सोमकड़ी सोकोड़ी इनामो बार मंदल दागे पार्टी चुस्क गिफ्ट पंचको याजमा कार्मिक पट्टा मदिपेड़ता एवड सोम उत्पत्ति मेमो अभी कंडी अद उत्पत्ति तक इनिशेट मन के दरक दाँ मन इतनी वेज युव कार्मिक मुझे गुर्तपे दाने कारको पट्टी वेज रिवजन अवटा कार मन दासगार लेटर लेटर सकमें वैखरी इधे कृत्रिम सहज मरण उद्देश्य तो इन बीएफ थ्री आपे मोन रा बैटरी प्लेट रा बैटरी मैं इन दन क వీరు ఎనకల ఎవరు ఉన్నారు వీళ్ళ మాటలు ఎనకల ఎలా ఉన్నారో మనం గుర్తించుకోవాలి ఎవరు కారకులు అనేది వాళ్ళు నిర్ణయించాలి మనకు హక్కు ఉంది ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమే కాదు మనకు పారలల్ గా టెంట్లో ఉద్యమం నడుస్తుంది ముందు మనం కంపెనీని కాపాడుకునే వాళ్ళ ముందు ఉండాలి బిఎఫ్3 కార్మికులు గానండి మిగిలిన కార్మికులు గానండి మన టెండర్ ఎప్పుడైతే చెప్తుంటారు ఆ రోజు సేట్ రికగ్నైజ్డ్ ఉన్నప్పుడు ఎంత బలోపేతంగా జరిగింది ఎవడు దాని కారణం చేయలేకపోతుందేవుడు ఆ రోజు కిటకిటలాడేటంటే ఈ రోజు ఎందుకు పోసిపోతుంది నాలుగు రైతులు కూర్చునే స్థితికి ఎందుకు వచ్చింది ఉద్యమం ఇంత నీరు కారిపోవడానికి కారణం ఏందో మీరు తెలుసుకోవాలి మన ఏ ఉద్యమమైనా సరే జన సమీకరణ లేకుండా మన బోధన లేకుండా పోరాటం లేకుండా మన భారతదేశ చరిత్రలో ఏది తెలుసుకోలేదు మనం పోరాడాలి పోరాడే తత్వం మీలో ఎప్పుడైతే ఉందో ఆ సమస్యలు ఆటోమేటిక్ అవి పోతాయి కనుక మీరందరూ కూడా उद्यम पागोनि मन नि दिग्विजय का जरिए मन एल सी दैंडल जंक्षन दिन वेज रिविजन का इनिटन प्रवेटीकरण विषय में पटा चा अद्भुत मैं रेस्पॉन्स अदे उत्साह अदे बल तो मन अंदर उद्यम पागोनि बीएफ जानी इन बीएफ थ्री आपेश विषय में मैं इंका तेरे वरक निद्रपा मैं प्रोडक्न दी रेडी उन्मेमने అసమర్థమైన యాజమాన్యం చేతగాని యాజమాన్యం మనలందరూ నట్టేట ముంచే ప్రకాయలో పొందు దడుతున్న బీజేపీ గవర్నమెంట్ నడుపుతున్న ఆటల్లో వీళ్ళు పావులుగా నడుస్తున్నారు కాబట్టి మనందరం కూడా ఏకమడితో ఒకే మాటతో ఒకే కందంతో నడిచి ఈ పోరాటాన్ని గాని మన కంపెనీని కాపాడుకోవడం గాని బీఎఫ్3 రీఇన్స్టాల్ చేయడానికి గాని మనందరం కూడా కృషి చేయాలని ఈ ముందు ఇక్కడ పాల్గొన్న కార్మికులందరూ కూడా विजय कुमार गारु अलागे वेदिक मित्र पक्षाल अलागे सीएम नायक फादर्लारा ई रोज मन चाला क्लिष्ट परिस्थितुल्लो उन्नाम मन संस्थ कूडा क्लिष्ट परिस्थितुल्लो उंदि ना मुंदु माटलाडिन वक्तलु चेप्पुन्नारु लास्ट वन मूड कटे मूडो ओपन चयन धर्ना चेयर पैस्थ दिखम पैस्थ याजमा मन कल दीन इपड़कोड़ा कार्मिक संघ गुर्त जनवरी पक आदि गारे अदे काफरे मैं लेवन अया ब्लास्ट वन षटन एलातारे अड़ते डायरेक्ट कमर्शियल आंसर मेवर चपार दी आपेस्टन षटन आपतना सामचार कार्मिक सामचार चाल सतोषं वनकान मारचि अदे हाला अदे नायक मैं सामवेश जगह नवंबर
నీకెవరు చెప్పారు డబాయించావు మరి జరిగింది ఏంటని చెప్పి అడిగితే అప్పుడు ఆ మాటలో వచ్చినప్పుడు సమాధానం చెప్పలేక అటు ఇటు దాటవేస్తా ఉంటే మధ్యలో డివో గారు ఎంటర్ అయిపోయి ఆయన ఇది స్టెబిలీ అని చెప్పి చెప్పాడు నీ స్కూటర్ ఉంటుంది కదా స్కూటర్ స్టెబిలీ ఎలా ఉంటుంది బ్లాస్ట్ ఉంటుంది అలా స్టెబిలీ పెట్టుకున్నావు అన్నాడు అడితే ఆ రోజు అడిగాం అయ్యో మీరు రికార్డ్ చేయండి సీఎండి గారు సమక్షంలో దీన్ని పార్లమెంట్లో పదే పదే పాలకులు చెప్తా ఉన్నారు నష్టాలు వస్తుంది అని చెప్పి మా వల్ల కాదే పదివేల కోట్ల రూపాయలు పెట్టుకుంటున్న బ్లాస్ట్ ఉంది స్టెబిలీగా నువ్వు పడుతున్నావు అంటే నీ కాన్సెప్ట్ అదే అయితే నువ్వు రికార్డ్ చేయదాన్ని పార్లమెంట్లో పెడతాం తీసుకుపోయిందని చెప్పేసి మనం ఛాలెంజ్ చేసాం సీఎండి మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి బ్రతిమలాడి అది కాదు ఇది కాదు అని చెప్పేసి దాన్ని ఆ గొడవని ఆపడానికి ప్రయత్నం చేశాడు పొరపడని చెప్పేసి అంగీకరించారు ఇది ఇప్పుడున్న మేనేజ్మెంట్ వాళ్ళ పరిస్థితి స్టెఫినీ అని చెప్పిన డైరెక్టర్ ఆపరేషన్ రేపో మాపు రిజైన్ చేసి మాయిల్ కంపెనీకి చైర్మన్ గా ఎండీకి వెళ్ళిపోతా ఉన్నాడు కానీ మరి అక్కడ ఎక్కడ ఉన్నారు దీన్ని విన్న తర్వాత ఉత్తరం రాసి ప్రొఫెసర్ నాగేశ్వరం తీసుకొచ్చి ఒక సెమినార్ పెట్టి పోస్టులు తెచ్చి అంత గలాడ చేస్తా ఉంటే కనీసం నెమ్మది నిలబెట్టినట్టు ఐడెంటిఫై చేయడం కూర్చొని మినిస్ట్రీకి ఉత్తరం పెడదామంటే సంతకం పెట్టడానికి కూడా భయపడిపోయే పరిస్థితి ఉంది ఈ రోజు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ప్రొడక్షన్ లేదంటూ ఉన్నారు ఇదంతా కుట్ర కావాలని చేసే కుట్ర పోలు లేదని చెప్పారు పోలు $650 నుంచి ఇవాళ $150 వచ్చేసింది బ్రహ్మాండంగా మార్కెట్లో కోలు దొరుకుతూ ఉంది కొనుకొచ్చి జనరల్గా లాస్ట్ 4 మంత్స్ బ్రహ్మాండమైన ప్రొడక్షన్ మంత్స్ మనకు తెలుసు అటు చూస్తే తెలిస్తే 5.77 హాట్ మెటల్ లాస్ట్ ఇయర్ మరి ఈ సంవత్సరం 6.5 ఉండాలి కదా ఎక్కడుంది ఎందుకు లేదు అంటే చేసే యంత్రం ఆపేసి అది ప్రొడక్షన్ రాలేదు నువ్వే చెప్పి ప్రొడక్షన్ రాలేదు కాబట్టి లాస్ వచ్చిన నువ్వే చెప్పి లాస్ వచ్చిన నష్టాలు వచ్చింది నువ్వే చెప్పి నష్టాలు వచ్చిన అమ్మేస్తారని చెప్పి చెప్పంటే మనం ఎందుకు అంగీకరించాలి ఎంతోమంది మహానుభావులు త్యాగాలతో పూర్వీకుల పోరాటాలతో 32 మంది ప్రాణ త్యాగాలతో 11.5 వేల మంది భూములు ఇస్తే కన్స్ట్రక్షన్ నుంచి కమిషనింగ్ వరకు ఈ రోజు ఒక కాంట్రాక్ట్ కార్మికులు కానీ పర్మనెంట్ కానీ 250 మంది విధి నిర్వహణలో బలవంత మరణాలు చనిపోతే ఈ ప్లాంట్ ఇవాళ 3.2, 6.3, 6.7.3 వచ్చింది ఈ ప్లాంట్ని ఇవాళ ఎత్తుపోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు కేవలం 5 వేల కోట్లు పెట్టింది ప్రభుత్వం మనం తిరిగి ఇచ్చింది 50 వేల కోట్లు 5 వేల కోట్లు పెట్టుబడి పెట్టింది ఈ ప్లాంట్ ఆస్తి ఇవాళ 3 లక్షల కోట్లు దీన్ని రాత్రి ఒక అంబానీ అకౌంట్లోనో ఆధార్ అకౌంట్లోనో పోస్కో అకౌంట్లోనో ఏళ్ళు చెప్పి పాలకులు అనుకుంటా ఉన్నారు సిగ్గు లేకుండా దానికి సంధానం అంటున్నారు మేనేజ్మెంట్ దౌర్భాగ్యం ఏంటంటే మన పాలకులు ఎవరైతే ఉన్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముగ్గురు కలిసి కమ్యూనిస్ట్ పార్టీతో వంతుపాడి అందరూ కలిసి ఒకే గొంతుతో మోడీ మీద దెబ్బలాడలేదండి ఇది తప్పని మోడీకి చెప్పడం లేదు వీళ్ళు కట్లాడుకుంటున్నారు కొట్లాడుకుంటున్నారు తద్వారా మోడీ గారు వచ్చి విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కోసం ఏం మాట్లాడకండి వెళ్ళిపోయారు చూస్తూ సోచ్యం ఎలా పెట్టాం మన పాలకులు ఎలా పెట్టారు నిన్ను అక్కడ పాండేరు మమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పాడేశారు అంటే నాయకులు తీసుకుపోయి జైల్లో పాడేస్తే ప్లాంట్ అమ్మేసుకొచ్చు మీరు అనుకుంటా ఉన్నారా కాదు జనం తిరగబడతారు ఇది జనం కష్టపడితే వచ్చింది కొట్లాడితే వచ్చింది ఎవడో దయగొద్దు పెట్టిన ప్లాంట్ కాదు ఇది ఈ ప్లాంట్ అన్నీ ఇస్తూ ఉంది విశాఖపట్నంలో ఈ ప్లాంట్ లేని విశాఖపట్నం ఊహించుకోగలమా మనం 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే గాజువా కాన్స్టిట్యున్సీ హయ్యెస్ట్ పెర్ క్యాపిట తలసరి ఆదాయం ఎక్కువ కాన్స్టిట్యున్సీ భారత ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక కాన్స్టిట్యున్సీ గాజువాక ఇందువల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వల్ల మనం 15 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు 15 వేల మంది 30 వేల మంది మన మీద అనుసంధానంగా పనిచేసేటువంటి అదే సర్వీస్ సెక్టర్లో 70 వేల మంది 100,000 మంది పనిచేస్తున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆధారపడి బతికేవాళ్ళు ఈ 100,000 మంది ఇంటూ కుటుంబాన్ని 4-5 వేసుకుంటే పిల్లలు తల్లిదండ్రులు వేసుకుంటే 5 లక్షల మంది దీని మీద జీవనం సాగిస్తా ఉన్నాం అంటే విశాఖపట్నం తొలగ జనాభాలో 25% విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తొలగ రూపాయి మీద ఆధారపడి ఉంది ఇటువంటి కంపెనీని మూసేస్తాం అమ్మేస్తాం అని అంటే నోరు మీకు ఎలా వస్తుంది పడుతూ ఉన్నాం కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్లో ఒకప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రలో కానప్పుడు ఇక్కడ ఎవరు ప్రజలు లేరు తెలుసు దాని తాలూకా సమాజంలో దాని తాలూకా ఉత్పత్తి ఏంటో తెలుసు సొసైటీని ఎలా అభివృద్ధి తీసుకెళ్తుందో తెలుసు విశాఖపట్నంలో లేని మాల్స్ అన్ని కూడా గాజువాకలు ఎందుకు వచ్చినాయి ఇవాళ ఎందుకు వచ్చినాయండి కేవలం స్టీల్ ప్లాంట్ కోసం మాత్రమే వచ్చింది వీటిని దృష్టిలో పెట్టుకొని మనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం ముందు సైన్యంగా మనం దక్కపోతే గాజువాకలో డైలీ వేజ్ లేబర్సు బయట ఉన్న ప్రజానీకమో మన బంధువులు పిలిపిస్తారు సార్ బంద్ చేసింది రాష్ట్రం బంద్ అయిపోయింది స్టీల్ ప్లాంట్లో ఉన్న నాయకులు మన మేనేజ్మెంట్తో కొట్లాడే పరిస్థితి తప్ప మన అంత మించి మన స్థాయి లేదు మనకి కానీ అవసరార్థం ఆ స్థాయిని మించి కొట్లాడాల్సి వస్తూ ఉంది దీనికి నాయకత్వం వహించాలంటే రాజకీయ పార్టీలు నాయకత్వం వహించట్లేదు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలి రాబోయే కాలంలో బ్లాస్ట్ పని ఉత్పత్తి స్టార్ట్ చేయాలా ఇంకా నాయకులు చెప్పినట్టుగా ఇన్సెంటివ్లు కానివ్వండి ఇతర అంశాలు కూడా రావాల్సిన అవసరం ఉంది నిన్న కూడా 600 మందితో ఒక ధర్నా నిర్వహించబోతున్న ధర్నాని గుర్తుమైన రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం
రండి, మీరు మౌనం వేడండి, బయటికి రండి, ఢిల్లీ పోతారు, మేనేజ్మెంట్ ఖర్చు పెడతారు, పెట్టండి. ఆ రోజే ప్రతిమలాడడం, కాళ్ళు ఎల్లబడ్డం, మీకు క్లాస్ నెంబర్ రేటు సంతకం పెట్టొద్దని ఇలా సీఎండి నేను చెప్తా ఉన్నాడు. మన మీటింగ్లో మూడు రోజుల క్రితం జరిగిన మీటింగ్, ఆ మీటింగ్ అందరు నాయకులు ఉన్నారు మాతో పాటు. లేదు, నా చేతిలో ఉన్న మ్యాన్ పవర్నే, నా చేతిలో ఉన్న వేజ్ అగ్రిమెంట్ని గవర్నమెంట్ తీసేసుకుంది మహాప్రభు అని చెప్పి సీఎండి చెప్తున్నాడు. తప్పు, క్లాస్ నెంబర్ రేట్ నువ్వు పెట్టావు, మా నాయకులు సంతకాలు పెట్టారు కాబట్టి నీ చేతిలో ఉన్న పవర్ నువ్వు గవర్నమెంట్ కావాలని సరెండర్ చేసావు, దాచిపెట్టావు. జేబులో డబ్బులు ఉంటే అడుగుతావు కాబట్టి వెనకాల జేబులు పెట్టి డబ్బులు లేవని చెప్తున్నాను. డబ్బులు లేవంటే ఛాలెంజ్ చేసాం మనం. స్టీల్ ప్లాంట్లో ఏరుకున్న చెత్త స్కాప్ ఏరుకుని అమ్ముకుంటే చాలు, మాకు ఇవ్వండి నాలుగు క్రైన్లు, పది డంపర్లు, 50 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఇవ్వండి, 250 కోట్లు జనరేట్ చేస్తాను మనం ఛాలెంజ్ చేసాం మేనేజ్మెంట్. ఎక్కడ ఉందన్నాడు, ఎక్కడ ఉందని సీఐటి బృందం తిరిగి ఫోటోలు తీసి సేకరించి మొత్తం సీఎం టేబుల్ పెట్టాం. సమాధానం లేదు కాబట్టి ఇవ్వాలనుకుంటే డబ్బులు సమస్య కాదండి. ఇక్కడ ఇవాళ స్టీల్ ప్లాంట్లో పనిచేసే కాంట్రాక్ట్ పర్మనెంట్ ఉద్యోగులు 10,050 మంది మాత్రమే. ఎక్కడి నుంచి, రాయబల్లి దగ్గర నుంచి, జక్కయ్యపేట నుంచి, మాదారం నుంచి, హాస్పిటల్ నుంచి, కోకొని బ్యాటరీ వరకు 10,050 మంది. గతంలో 15,000 ఉండేది నాణ్య చూడుసు, ఇవాళ వెళ్ళిపోయిన నాణ్య చూడు సార్. జీతాలు డబ్బులు మిగిలిన డబ్బులు తీసుకొచ్చి మనకు కొత్త జీతాలు ఇచ్చినా ఇంకా డబ్బులు కంపెనీకే మిగులుతూ ఉన్నాయి కాబట్టి డబ్బులే అవసరం ఏముంది కదా. కావాలని రాజకీయ దురుద్దేశంతోనే డబ్బులు ఇవ్వడం నిరాకరిస్తా ఉన్నావు, వెంటనే కొత్త జీతాలు చెల్లించాలని మనం చేస్తా ఉన్నాం. అట్లాగే రాబోయే కాలంలో మన ఉద్యమాన్ని ఇంక ఇంటెన్సిఫై చేయాలి. ఇంటెన్సిఫై చేయకపోతే ఉంటే భారత పల్లెల్లో పెట్టించిన పట్టుబాటు సిద్ధంగా ఉన్నారు. అవతలాడికేమో 3 లక్షల కోట్ల ఆస్తి ఒక రోజు వచ్చి ఇంట్లో పడిపోతుంది. మనకేంటి, నేను 2 ఏళ్ళు రిటైర్ అయిపోతాను అని ఒకడు కాంట్రాక్ట్ కార్మికుడు అయితే నాకు ఎంతకన్నా పోయితే ఉందని చెప్పుకుంటుంది అనుకుంటే కాదు, అందరం పోతాం ఇంట్లో. ఏ ఒక్కడు మిగిలిన రాత్రి పెళ్లిలో ఆంధ్రకేసులో ఒక ఆయన అడిగాను, నెల కింద సుబ్బారావు ఉన్న ఆయన రిటైర్ అయ్యాడు, భయా నీకు ఎంత డబ్బులు వచ్చినాయి అడిగాను, 1,07,00,000 రూపాయలు డబ్బులు వచ్చినాయని. ఇన్స్ట్రుమెంట్ సుబ్బారావు రిటైర్ అయితే రాత్రి పెళ్లి అడిగితే 1,07,00,000 రూపాయలు డబ్బులు వచ్చి చక్క బ్యాంకులు వేసుకుని హ్యాపీగా పెళ్లికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన. అలాంటి పరిస్థితి ఎంతమందికి వస్తుంది భవిష్యత్తులో? ఇదే వాదన ఉంటే కాగితం ఇస్తారు తప్ప, కాగితం ముక్కలు ఇస్తారు తప్ప మీకు ఇంత డబ్బులు వస్తుంది రూపాయి ఎవడ ఇవ్వడండి. 5:31 నీకు జీతం ఒక రోజు లేటో వచ్చాము, పూట లేటో వచ్చాము, రిటైర్డ్ అయిన అదే రోజు సాయంత్రం డబ్బులు వెళ్తాయి 1,00,00,000 రూపాయలు కానీ, 70 లక్షలు, 80 లక్షలు, 90 లక్షలు కానీ. కాబట్టి ప్రభుత్వ రంగంలో లేకపోతే కార్మిక వర్గమే కాదు, ప్రజలు నష్టపోతారు, ఈ రాష్ట్రమే నష్టపోతుంది. ప్రత్యేక హోదా లేదు, స్పెషల్ గ్రాంట్స్ లేవు, పోలవరం ప్రాజెక్టు లేదు, రైల్వే జోన్ లేదు, మెట్రో ట్రైన్ లేదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లేదు. కారణానికి ఎవరికి భయమే, మోడీ అంటే ఫ్యాంట్లు నడిచిపోతామని అందరికీ, అన్ని రాజకీయ పార్టీలకి. అది మన అడిగే స్థాయి మనది కాదు. మనం గోల చేస్తే అప్పుడే మన నాయకులు ముందుకు వచ్చి మాట్లాడతారని చూడాలి. కాబట్టి బిఎఫ్ హెచ్ఓడి మీద గొడవ చేయమంటే చేస్తాం మనంతా కలిసి, కానీ బయటకు పోయి చేసే పరిస్థితి మనల్ని ఎవరు మాట్లాడలేదు కదా, మోడీ దగ్గర మనం రానిరు కదా, పార్లమెంట్లో మనం రానిరు కదా, అసెంబ్లీలో మనం రానిరు కదా. కాబట్టి వీళ్ళ మీద ఒత్తిడి చేయడం కోసం రాబోయే 20 రోజుల్లో ఒక భారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని చెప్పి సీఐటికి మేము భావిస్తా ఉన్నాం. అదే విషయాన్ని గుర్తు మీద కూడా తెలియజేశాం. దానికి మీరు చేయాల్సిందల్లా ఫ్యామిలీతో రండి ఆ సభకి. ఎవరు అక్కర్లా, మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు తీసుకుని వచ్చి 2 కుర్చీలు వేస్తారు, కుర్చీల్లో కూర్చుని ఆడ పక్కన టీ దొరికితే టీ తాగుతూ ఒక మాట నాలుగు మాటలు వినండి. ఆ సభకి ఇందా చెప్పిన రాజకీయ నాయకులు పెద్దలందరూ కూడా పిలవబోతా ఉన్నాం. రండి, మీరు చెప్పండి సమాధానం. మేం కాదు, ఉన్న సమస్యలు మీ ముందు తెచ్చిపెట్టాం కాబట్టి మీరు పరిష్కారం చేయండి అని చెప్పేసి వాళ్ళ మీద ఒత్తిడి చేయడం కోసం ఈ సంక్రాంతి లోపలనే ఒక భారీ మీటింగ్ పెట్టి, ఒక 10-30 వేల మంది మీటింగ్ పెట్టి కృష్ణ గ్రౌండ్లో ఈ తెలుగుదేశాన్ని, ఈ జనసేనని, ఈ కమ్యూనిస్ట్ పార్టీని, ఈ వైసీపీని అందరూ పిలుచుకొచ్చి స్టేజ్ మీకు కూర్చోబెట్టి అమ్మేస్తారా, ఆపుతారా, మమ్మల్ని తొక్కుంటే మీరు పోతారని చెప్పేసి కూడా మనం అడగాలనుకుంటా ఉన్నాం. దానికి దయచేసి మిమ్మల్ని కూడా చేతులు ఎత్తి నమస్కరించి అడుగుతా ఉన్నా. ఫ్యామిలీలతో కూర్చోండి, మీరు ఏం చేయక్కర్లేదు, అదే పోరాటం. నేను కాదని ఆవిడ ముందు పోవడం చెప్పేసి ఏది ఏమైనా పూర్వీకుల త్యాగాలతో పోరాటాలతో వచ్చిన ఈ కర్మాగారాన్ని, పూర్వీకుల త్యాగాలతో పోరాటాలతో వచ్చిన ఈ ఆస్తిని ప్రజలాస్తిగా ఉండాలి తప్ప, ఈ ప్రజలాస్తి ప్రభుత్వ ఆస్తిగా ఉండాలి తప్ప, ప్రభుత్వ ఆస్తి కాకుండా ఆదాని ఆస్తి, అంబానీ ఆస్తి అయ్యేదానికి మనం అంగీకరించకూడదని, దానికోసం సీఐటి మిత్రపక్షాలు ముందు పెట్టి నిలబడి పోరాడుతాయని చెప్పేసి తెలియజేస్తూ యోగాన్ని నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అయోధ్యరామ్ గారికి మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పినందుకు ఇప్పుడు యు రామస్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. మిత్రులు, 5 నిమిషాల్లో ప్రోగ్రామ్ అన్నది మనం చేసుకుందాం. ఈరోజు కర్మాగారం ఉంటేనే కార్మికులు ఉంటారు, కర్మాగారం ఉంటేనే కార్మిక హక్కులు అనేవి ఉంటాయి, కర్మాగారం ఉంటేనే కార్మికుడికి ఈ యొక్క సౌకర్యాలు అనేవి వస్తాయి. కాబట్టి ఈ కర్మాగారాన్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతోనే సిఐటి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందాక పెద్దలు చెప్పారు, లాస్ట్ ఫర్నెస్ 3 డౌన్ అవుతుండగా ఒక 10-15 రోజుల ముందుగానే మనం అన్ని యూనియన్లకి పిలిపించాం,
లాస్ట్ పన్నే స్త్రీ కనుక డౌన్ అట్టైనా డౌన్ అయినట్టయితే అదేదో కోకో వన్ రెండు రోజులు స్టార్ట్ చేసేసి రెండు రోజులు ముంచుకునే పరిస్థితి కాదు. ఇది కనుక ఒకసారి డౌన్ అయిందంటే దీన్ని రివోక్ చేయడం కోసం చిన్న కొన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, అలాగే 15-20 రోజులు ప్రొలాంగ్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఎదుర్కొందామని చెప్పి పిలిపిస్తే ఎవడ వచ్చిన పరిస్థితి లేదు. అంతేకాదు ఓపెన్ బ్యాటరీ 3 and 4 మొత్తం ఆపేసి కాంట్రాక్ట్కి ఇస్తానని చెప్పి చెప్పారు. ఆ రోజు కూడా మనం దాన్ని వ్యతిరేకించాం. ఏఎస్పీ 6 and 7 భూ కాన్సెప్ట్ తోటి ఎవడో ప్రైవేట్ వాడికి ఇస్తానని చెప్పి చెప్పారు. అంతకుముందు మనకు బీహెచ్పీ వాళ్ళు కట్టి పెట్టారు, బీహెచ్పీ వాళ్ళు వదిలేసి ఇప్పుడు ఎవడో ప్రైవేట్ వాడికి ఇచ్చారు. ఈ రోజు ఏంటి పొజిషన్? ఆ రోజు మనం అపోజ్ చేసాం, ఎవడో రాలా మన వెనకాల. కానీ ఈ రోజు ఆ ప్రైవేట్ వాడు నేను చేయలేను బాబు అంటే మళ్ళీ మన మేనేజ్మెంట్ దాన్ని 200 కోట్లు పెట్టేసి దాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఒక వారంలో ఆ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. అది కనుక స్టార్ట్ అయితే పిఎఫ్ 1 and 2 16,000 17,000 తీసేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. 16,000 17,000 తీసేసినప్పుడు పిఎఫ్ 3 రన్ చేసుకొని 20,000 21,000 తీయచ్చు కదా అని చెప్పి మనం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్తున్నారు. సిఎండి గారు అయితే ఆయన ఏం తెలియనట్టు ఆ స్టేప్స్ రావాలంటే ఆ స్టేప్స్ వస్తే రిపేర్ చేసి చేసేస్తామని చెప్పి అంటున్నాడు. స్టేప్స్ ఎన్ని మార్చుకోలేదు, మన కూలర్ ప్లేట్ ఎన్ని మార్చలేదు, ఎన్ని రావట్లేదు. పిఎఫ్ 1 లో మార్చాం, పిఎఫ్ 2 లో మార్చాం, పిఎఫ్ 3 లో కూడా మార్చుకుంటాం. కానీ అదొక చిన్న సాక్గా చెప్తున్నాడు ఆయన, కానీ వాస్తవాన్ని దాచిపెట్టేస్తున్నారు. వీళ్ళైతే పిఎఫ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు, మొత్తం మ్యాన్ పవర్ మార్చేస్తామని చెప్పి వీళ్ళు అంటున్నారు. కాబట్టి కర్మాగారం ఉంటేనే కర్మకులు ఉంటాయని నేను ఒక ఆవిడ టెంట్ లో మాట్లాడింది, టీవీలో మీరు చూసుంటారు. చాలా కరెక్ట్గా మాట్లాడింది ఒక గృహిణి, మామూలు మహిళ. అయ్యా మోడీ గారు మీరు మాట్లాడితే దైవభక్తి అంటున్నారు, గుళ్ళు కడతాను అంటున్నారు, గోపురాలు కడతాను అంటున్నారు, మా హిందువులు హిందువులు కాపాడతామని చెప్పి అంటున్నారు. మరి మేము రోజు గోపురాలకు వెళ్తాం, మేము రోజు గుళ్ళుకి వెళ్తాం, మేము హిందువులే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నారంటే మొత్తం హిందువులే. మరి నువ్వు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తే నాశనం అయిపోయింది మేము కదా, మరి హిందువుల గురించి మాట్లాడే నువ్వు స్టీల్ ప్లాంట్ ఎందుకు ప్రైవేట్ చేస్తున్నావు అని చెప్తూ అడుగుతా ఉంది. అది మనం అడగలేదు, ఒక సాధారణ గృహిణ, ఒక సాధారణ మహిళ అడుగుతా ఉంది. దానికి ఏం సమాధానం చెప్తాడు ఆయన? ఎలక్షన్ వచ్చేసరికి ఆడవాళ్ళు ఇద్దరు చేస్తారు, ఈడేవాళ్ళు ఇద్దరు చేస్తారు అని చెప్తాడు తప్ప కూడా కాదు. కాబట్టి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం మోడీకి ఉంది ఈ రోజున. కాబట్టి ఏదైతే కట్టారో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 10 లాస్తో కట్టారో ఈ కర్మకారాన్ని రక్షించుకోవడం మన ముందు ఉండాలి. అదేవిధంగా ఇన్సెంటివ్ గురించి ఇందాక మనందరూ చెప్పారు, 12,600 ప్రొడక్షన్ వచ్చినప్పుడు మీరు చూడండి రికార్డులు చూడండి, 12,600 ప్రొడక్షన్ వచ్చినప్పుడు 3,000 సుమారు ఇన్సెంటివ్ మనం తీసుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు, బ్లాస్ట్ ఫర్నెస్ కార్మికులుగా. ఈరోజు లాస్ట్ మంత్ యావరేజ్ 13,400 వచ్చింది, ఈ మంత్ 14,900 ఉంది ఈరోజు యావరేజ్న. అంటే సుమారు 15,000 యావరేజ్ వెళ్ళే పరిస్థితి ఉంది. ఆ చూసుకున్నప్పుడు 4,000 నుంచి 5,000 రూపాయలు కనీసం వాడు పెట్టిన దరిద్ర స్కీమ్ ద్వారా అయినా సరే ఇన్సెంటివ్ అనేది రావాలి, 4,000 నుంచి 5,000 రావాలి కార్మికులకి. కానీ ఏం చెప్తున్నాడంటే 1,000 రూపాయలు 1,500 ఏదో తృప్తిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులందరికీ ఇన్సెంటివ్ ఇప్పించేస్తాను ఇప్పించానని చెప్పేసి పెద్ద ప్రచారం చేసుకుంటున్నారు. ఈ రోజున మన చేసినటువంటి ఉత్పత్తి ఏదైతే ఉందో ఆ ఉత్పత్తిని లెక్క కట్టిస్తే చాలు మనకి ఇన్సెంటివ్ వస్తుందని చెప్పేసి మనం తెలియజేస్తా ఉన్నాం. అలాగే గిఫ్ట్ కోసం మీరు అని చెప్పారు కాబట్టి భవిష్యత్తులో ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రాష్ట్రమైన స్త్రీని ప్రారంభించడం కోసం ఇది మొదటి అడుగా మనం పోరాటం చేశాము. మీరు కనుక ముందుకు రాకపోతే అఖిల పక్ష కార్మిక సంఘాలందరినీ కలుపుకొని ముందుకెళ్తాం, వాళ్ళు రాకపోతే సీఐకి అయినా సరే ఒక మిలిటెంట్ ప్రోగ్రామ్ చేసేసి అవసరం అయితే బిఎఫ్ 1, 2 లో కూడా మన కార్మికులు బయట తీసుకోవాల్సిన ఏర్పడుతుంది. కాబట్టి వెళ్ళాలి. మన ఒక బిఎఫ్ కార్మికుడు అడిగాడు మేనేజ్మెంట్ భోజనాలు పెడతాడట అని చెప్పట్టే, అంటే అన్నయ్యని చంపేసి తమ్ముడికి భోజనాన్ని పెట్టి ఎలాగుంటుందని చెప్తా అన్నాడు. అన్నయ్యని చంపేసి కూర్చోబెట్టావు అక్కడ బిఎఫ్ 3నే, 1 and 2 కార్మికులకి మేము పంటలు చేసుకుంటున్నాం, నువ్వు రాని మమ్మల్ని పిలుస్తున్నావు, ఎలాగొస్తామండి మేము అని అడిగాడు. చూడండి వాస్తవం కాదా? ఇంట్లో ఒక విషాదం ఉంటే అక్కడ బిఎఫ్ 3ని ఆపేసి కార్మికులు గొప్పలు పెడతా ఉంటే బిఎఫ్ 1, 2 బాగా చేశారు పంటలు చేసుకున్నారు అమ్మని పిలిపిస్తే ఎవడంతండి. మరి అదే చెప్పాం మేనేజ్మెంట్కి, ఇలాంటి దుర్మార్గ వైఖరి నశించాలి. భవిష్యత్తులో మన యొక్క కర్మాగారాన్ని కాపాడుకోవడం కోసం, రాష్ట్రాన్ని దుర్పతి చేసుకోవడం కోసం జరిగే కార్యక్రమాలకి మరింత మంది కార్మికులు సమీకరించి ఒక పెద్ద ఎత్తున పోరాటం చేయడం కోసం మీరందరూ సిద్ధపడాలని చెప్పి తెలియజేస్తూ నా కోసం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. చివరిగా మన యువ నాయకుడు సంతోష్ కుమార్ రాజుని మాట్లాడి ముగించవలసిందిగా కోరుతున్నది. ఈ సమావేశానికి మీ ఇచ్చేసి మీ అందరికి ఇప్పటివరకు తెలియజేస్తూ సిఐటియు ఏ కార్యక్రమం తీసుకున్న కార్మిక వర్గం కోసం ప్రజానీకం కోసం తీసుకుంటుంది. కర్మాగారం ఉంటేనే మనం ఉంటాం, కర్మాగారం మనుగడ సాగిస్తేనే మనం కూడా ఉంటుంది. ఒక సునామీ వచ్చిందంటే దానికి కార్మికుడు యజమాని ఏమి చూడదు, కాంట్రాక్ట్ వర్కర్ ఏమి చూడదు, వచ్చిందంటే అందరినీ తీసుకెళ్ళిపోద్ది. ఈ కర్మాగారానికి ఏ ప్రమాదం జరిగినా సరే ఆ ప్రమాదం అన్నది మనందరికీ పొంచి ఉంది కనుక ఎటువంటి ప్రమాదాన్ని అయినా సరే మనం ఎదుర్కొంటామని సిఐటికి మీ అండదండలు ఎల్లవేళ్ళ ఉండాలని కోరుకుంటూ ఈ సమావేశాన్ని ఇంత ముగిస్తున్నాం. మిత్రులారా, వెంకట్రావు వీరాస్వామికి, సత్యరావు విఏఎం, రాము ఎస్ మహాదేవ్,
मल्ली गारु शंकर राव एमजी शंकर गौरी शंकर गौरी शंकर मोहन के वसुधन राव के एमए कुमार बैटराजु पी श्रीनिवासराव पी वेंकटराव एल घंटा विजय आर गोपाल एस नागेश्वर राव के नागमणि आर अप्पाराव जेवी कृष्ण पी श्रीनिवासराव पी अरुण कुमार पी अप्पलराजु एन वेंकटराव सी एच अप्पाराव पी रमेश रमेश दास पैटराजु भी रामाराव बी दिनेश के सुरेश के वेंकटरमण एम रामु बी महेश्वरराव आर गंगाधर बी सत्यनारायण एम बीबी सच्चाराव जाजल अप्पलराजु सी हेच